సూపర్ ఎమ్మీ అండ్ సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ తో క్యారమలైజ్ అయ్యి ఎగ్స్ మంచిగా వేగుతాయండి, చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాము. ఒక 8 వెల్లుల్లి డబ్బులో టీ స్పూన్ కారం వేసుకుని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాణాలు పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాయిల్ చేసిన ఎగ్స్ కి పసుపు కోట్ చేసుకున్నానండి. వాటిని వేసేసుకుని పైన ఒక లేయర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుంటాము. లైట్గా వస్తే చాలు మనకి, మరీ థిక్గా వచ్చినా కూడా కరెక్ట్ కాదండి. ఇంకా ఎగ్స్ పక్క తీసేసుకున్నాం. దాంట్లో కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి తరుగు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. రుచి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ ఆనియన్స్ మొత్తం క్యారమలైజ్ అయ్యి ఈ విధంగా కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రెసిపీ అనమాట. ఇంకా ఆనియన్స్ అన్నిటిని ఇలా మనము పక్కకు తీసేసుకుని ఆ ప్లేస్ లో మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని హాఫ్ కి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాన్ని మధ్యలో ఈ విధంగా పేర్చుకున్నట్టుగా చేస్తాం అనమాట. అప్పుడు ఆ హీట్ కి కింద లేయర్ అంతా కూడా ఒక కోట్ లాగా ఫామ్ అవుతుంది మనకి. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేనండి. వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ లో నంచుకున్నా అంతే బాగుంటుంది అనమాట. ఆనియన్ కి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, అది పెర్ఫెక్ట్ గా వేగి ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. తినే కొద్ది తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. 2 నిమిషాలు వేగిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము. చాలా చాలా ఈజీ, ప్రిపరేషన్ చాలా ఈజీ. మీరు చూసారు కదా, ఎగ్స్ బాయిల్ చేసుకోవడం, ఒక ఆనియన్ కట్ చేసుకోవడం అంతే. 1 టీ స్పూన్ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడము. ఇంకా మంచిగా వేగిపోయిందండి. పైనుంచి కొంచెం కరివేపాకును స్ప్రింకిల్ చేసేసి ఇంకా సర్వింగ్ డిష్ లో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయడమే. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.